12 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన నేపథ్యంలో అనంతపురం నగరవాసులు అసలు వారాహి యాత్రపై ఎలాంటి స్పందన ఉంది అసలు యాత్ర ఎలా కొనసాగుతుంది అనే అంశంపై ప్రస్తుతం మనం ఇక్కడున్న ప్రజలతో మాట్లాడదాం అన్నా చెప్పండి అన్నా వారాహి యాత్ర ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రారంభం కానున్నది దానికి సంబంధించి ఎలా యాత్ర ఎలా కొనసాగుతుంది తర్వాత యాత్ర వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా యాత్ర వల్ల ఫుల్ ఉపయోగం ప్రజలందరికి తెలుసుకునే దానికి ఉపయోగం ఈ బిజినెస్ లేక ఇంకా అల్లాడిపోతున్నారు అందరూ మేల్కొన్నారు మేల్కొని అందరూ జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని అవకాశం చూస్తూ ఉంటున్నారు అన్న మీ పేరన్న ప్రసాద్ యాక్చువల్గా అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పర్లేదు ఆయన సినిమా రంగంలో కానీ ఏదైనా ఫ్యాన్స్ కూడా బాగానే ఉంటుంది కానీ ఆయన మాట తీరంతా ఎట్లా అంటే ముక్కుసూటి మనిషి బాగానే మాట్లాడుతూ ఉంటాడు కానీ ముక్కుసూటిగా వెళ్తాడు ఏదైనా కానీ పర్ఫెక్ట్గా మాట్లాడతాడు వస్తే కానీ పర్లేదు బాగానే ఉంటుంది ఆయన పాదయాత్ర కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం కోపం ఎక్కువ ఆయనకి నిజం చెప్పాలంటే ఒక సినిమా రంగంలో రాజకీయ ప్రకారంగా పోల్చుకుంటే కొంచెం అది అంటే యాత్ర ఎలా ఉండబోతుంది అంటారు యాత్ర మాత్రం బాగా పర్ఫెక్ట్ సక్సెస్ అవుతుంది నన్ను అడుగుతుంది ఎందుకంటే ఫ్యాన్స్ కూడా కానీ అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ యాత్ర అంటే బాగానే జరుగుతుంది నేను లేదండి సక్సెస్ అవుతుంది కాదని లేదు కానీ పొలిటికల్గా కొంచెం రైట్ అన్న మీ పేరన్న నా పేరు డి మహబూబ్ బాషా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్ యాత్ర అయితే చాలా బాగా చేస్తున్నాడు కాకపోతే ప్రజల్లో కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గెలిపించాలని అనుకుంటున్నారు చాలామంది మేము కూడా ప్రయత్నిస్తున్నాము సపోర్ట్ చేస్తున్నాము ఆయన యాత్ర కొనసాగాలని బాగా ఆయన ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుంటున్నాము ప్రజల్లో ఈ యాత్ర ప్రభావం ఎలా ఉంటుంది ఈ ప్రజల్లో అయితే యాత్ర చాలా కఠినంగా ఉందంటే గెలవాలని చాలా పవర్ఫుల్గా ప్రజల్లో ప్రసిద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి సీఎంగా చూడాలా అని ఆశలు చాలామందికి ఉన్నాయి మళ్ళీ చూడాలి సార్ ఆయన పట్టుదలకి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఓటేసి గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా సీఎం కావాలని కోరుకుంటారు ప్రజల్లోకి రావడం అనేది ఆయన సిద్ధాంతాలు బాగా ఉండాలి కాబట్టి ఏ విషయానికి ఇబ్బంది లే ఆయన సీఎం అయ్యేంతవరకు ఎవరికైనా కానీ కొద్దిగా ఆలోచన మంచిదే కానీ టీడీపీతో పోతుంటే మాత్రం ఓటు వేయాలంటే నాకు ఇబ్బంది నువ్వు సీఎం కావాలంటే చేస్తాం సపోర్ట్ మీ పేరన్న మా పేరు ఉజ్జనప్ప అంటే సపోర్ట్ చేస్తామంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందా ఇబ్బంది అంటే నువ్వు సీఎం కావాలని మేము కోరుకుంటాండి అది నువ్వు ఎవరికో సీఎం చేస్తానంటే నీకు ఎట్లా చేస్తాం ఓటు ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ నెల 14 నుంచి పాదయాత్ర చేస్తున్నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటున్నాడు ఆ పాదయాత్రపై ప్రభావం ఎలా ఉంటుంది పాదయాత్ర చేయడం అనేది ఆయనకి అప్పటి నుంచి మంచి స్పందనే ఉంది ఆయన మీద ఎవరికి ఏ ఉద్దేశం లేదు పవన్ కళ్యాణ్ అంటే మంచి ఉద్దేశం ఉంది అందరికి ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద ప్రతి ఒక్కరికి ఆయన మీద అందరికీ అభిమానమే ఓటు పరంగా కూడా అభిమానమే కూడా అభిమానమే అసలు ఈ యాత్ర సక్సెస్ అవుతుంది అంటారా సక్సెస్ అవుతుంది ఏ విధంగా సక్సెస్ అవుతుంది ప్రజల స్పందన ఉంది మంచితనం ఉంది అటువంటి నాయకుడే కావాల్సింది ప్రజలు కూడా కావాల్సింది కూడా అట్లాంటి నాయకుడే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర చేస్తున్నాడు దానికి సంబంధించి ఎలా ఉంటుంది ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూద్దాం ఆయన వస్తున్నాడు కదా ఈ చంద్రబాబు నాయుడు పాలన చేసినాడు జగన్మోహన్ రెడ్డి కూడా పాలన చేసినాడు ఈయన ఏం చేస్తాడో చూసాము మనకి బెటర్ ఈయన వచ్చి చేసింది ఏం లే ఇక్కడ ఊరికే మన సినిమాలు ఎట్లున్నాయో అట్లా ఊరికే అది ఇది అని చెప్తే సరిపోదు మనకి దానిపైన అవగాహన లేదు ఆయనకు అవగాహన ఉంటే బాగుంటుంది చూద్దాం ఆయన వచ్చి ఏం చేస్తాడో ఏం చెప్తాడో చూసి మనము చూస్తే సరిపోతుంది అంటే ఆయన యాత్ర ఎలా కొనసాగుతుంది అంటారు విజయవంతమవుతుందా ఏం సార్ అట్లా అంటారు విజయవంతమయ్యేది ఏమన్నా ఇదే అది ఏమన్నా సినిమానా ఏమన్నా రాత్రి పగుళ్ళు కష్టపడి కింద మీద అవుతున్నా కూడా మన ప్రభుత్వము ఎన్నో పథకాలు చేపట్టినా కూడా విజయవంతం కావడానికి ఎన్నో ఇవి ఆటంకాలు ఎదుర్కొని ఎన్నో చేసినా కూడా ఆటాడికే ఉంటుంది ఇంకా ఈయన వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే విజయవంతం అనేది ఖచ్చితంగా మంచి యాత్ర మంచిగా జరుగుతుందని కోరుతున్నాను తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కానుంది దీనివల్ల ప్రజలకు ఏ విధంగా ఆయన హామీ ఇవ్వగలరంటారు ఖచ్చితంగా ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా చేయగలుగుతాడు చేస్తాడు కూడా పబ్లిక్ రెస్పాన్స్ అంటే ఇప్పుడు ఆయన పాదయాత్ర చేయడం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్కు ప్రజా సమస్యలపైన ఏమైనా పెండింగ్ సమస్యలపైన ఆయన ఏదైనా గలం ఎత్తి ఆయన వినిపిస్తే దాని తద్వారా మేలుకొని వీళ్ళేమైనా మన ప్రజలకు మేలు చేయగలుగుతారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను నేను విజయవంతం అవుతుంది ఆ పూర్తి స్థాయిలో
విజయవంతం అవుతుందా? మరి ఫ్యాన్సే బాగా విజయవంతం చేస్తారా? ఫ్యాన్స్ అనేది ఒక్కటే కాదు, మతము ఆయనకు సంబంధించి ఫ్యాన్స్ అనే కాదు, అభిమానులు అని కాదు, ఆయన తరపున ఆయన మంచి చేయగలుగుతాడని ఎవరైతే అనుకుంటారో ప్రతి ఒక్కరూ ఆయనకు సపోర్ట్ చేస్తారండి. సాధారణ మంచి ఏ మనిషి అయినా సరే మాకు మంచి చేయగలుగుతాడని ఆయన మనసులో అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయగలుగుతారు. తర్వాత ఆయన రాజకీయంగా ఉండే మేళ లేకపోతే సినీ ఫీల్డ్లో ఉండడమే మేళ? ఆయన రాజకీయంగా ఉండడమే చాలా మేళ అండి. ప్రజలకు న్యాయం చేస్తారు? ప్రజలకు న్యాయం అయితే చేస్తారు. థ్యాంక్ యూ అన్న. అనంతపురం ప్రజలు మిశ్రమ ఫలితాలను అందించారు. పవన్ కళ్యాణ్ యాత్ర పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని, దానికి ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంటుందని అనంతపురం ప్రజలు తమ గళాన్ని వినిపించారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.